శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవిటి రాజాం రూరల్ మండలాలలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. వైసీపీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త, రాజాం శాసనసభ్యులు కంబాల జోగులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి సిరిపురి జగన్ మోహన్ రావు తదితర ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మంచి పనులు చేస్తుంటే అన్ని చేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని అది అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, అంటే ఈనాటి తెలుగుదేశం, ఆనాటి ప్రభుత్వం, ఈనాటి ఆ పార్టీ. అయితే అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఈసారి పట్టుదలతో వారు ఎన్ని చేసినా సరే 25వ తారీఖు క్రిస్మస్ రోజున క్రిస్మస్ పండగకి అలాగే ఆ రోజు వైకుంఠ ఏకాదశి మరి హిందువులకి వైకుంఠ ఏకాదశి ఎంత మంచి పండగో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా క్రిస్మస్ కూడా మరి క్రిస్టియన్స్కి ఎంత పండగో మీ అందరికీ తెలుసు. ఇటువంటి మంచి ముహూర్తాన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు మన జేసీ గారు చెప్పినట్టుగా మరి ఈస్ట్ గోదావరి వచ్చి అక్కడ ఆయన లాంచింగ్ చేశారు. అదేవిధంగా మన ప్రతి నియోజకవర్గంలో మనం ముఖ్యమంత్రి గారు చేసిన తర్వాత మన ఆ కార్యక్రమం నియోజకవర్గంలో మనం రేగిడి మండలంలో చేస్తాం. అక్కడి నుంచి ఈ కార్యక్రమం 15 రోజులు చేయమని ఆదేశించారు. ఎందుకంటే అలాగే ప్రజలు మన నాయకులు అధికారులు ప్రజల ముందుకెళ్ళి చెప్పండి, సక్రమంగా ఇవ్వండి, ఏమైనా లోటుపాట్లు ఉంటే తెలుసుకోండి అని ఈ విధమైన మీటింగ్ ఒకసారి అధికారులు ఇచ్చేస్తారంటే సరిపోయింది కదా. కానీ ముఖ్యమంత్రి గారు అందరికి అందుతారే లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పేసి మాకు ఈ కార్యక్రమం చేయమని చెప్పడం, ఈరోజు మనం ఇంత భారీగా మీరైతే మరి నేను కొంచెం ఆలస్యమైన కొన్ని పనుల మీద అయితే మీరంతా కూడా చాలా ముందొచ్చి